హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాలు. ఈ బొత్తాయికాయలు చూడండి, కలర్ కొంచెం మారాయి, చూసారా? ఈ బొత్తాయి అండి, జస్ట్ ఇక్కడ ఉండేది ఇలా కొంచెం ఇలా చూద్దామని ఇలా పట్టుకున్నాను. పట్టుకుంటే ఇలా రాలిపోయిందండి, చూడండి ఎంత పెద్ద సైజు, చాలా బాగా వచ్చిందండి. చిన్న చెట్టు ఇది, చూసారా చిన్న చెట్టే. ఈ మొక్క వేసినప్పుడు కూడా వీడియో మీకు చూపించాను. ఇంకా ఇవి ఉన్నాయి, ఇవి కొన్ని రోజులు పడుతుందండి, ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయి. ఏమో ఇలా పట్టుకుంటే మళ్ళీ రాలిపోతే ఏమని భయం వేస్తుంది, ఇది అలాగే పడిపోయింది. చూడండి మూడు ఒకలాగే ఉన్నాయండి, ఈ మూడు బత్తాయికాయలు ఒకే సైజులో వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఇది ఇలా టచ్ చేసేసరికి ఇలా రాలిపోయిందండి. ఇవి కూడా ఒక చూడాలి, 5 డేస్ పడుతుందేమో అవి కలర్ చేంజ్ అవడానికి. చాలా బాగున్నాయి, చాలా పెద్ద సైజు వచ్చాయండి. అసలు ఈ మూడు ఒకసారే హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది రాలిపోయింది, అందుకని ఇవి రెండు ఒకసారి హార్వెస్ట్ చేస్తానండి. ఇది కూడా కొంచెం మెత్తగా ఉందండి, రేపైతే ఇంకా కొంచెం మెత్తబడుతుంది. ఈ అంజూరు చాలా స్వీట్గా ఉందండి, అంజూరు అయితే చాలా బాగుంది. ఇది రేపు తెంపుతాను. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక రెండు ఉన్నాయి. ఇవి ఇంకా కొంచెం పెరగాలి, 1 వీక్ అలా పడుతుంది. ఇదైతే రేపు హార్వెస్ట్ చేస్తానండి. ఆ బత్తాయికాయలు హార్వెస్ట్ చేసిన 2 రోజుల తర్వాత తీసిన వీడియో అండి ఇది. చూడండి మొక్కలకు నీళ్ళు వేయడానికి అని వచ్చాను. చూడండి బత్తాయికాయ పడిపోయింది, చాలా పెద్ద సైజు అండి. మొన్న ఒకటి రాలిపోయిందని చెప్పాను కదా, ఇది కూడా తెంపిద్దామండి. ఇదిగో నేను వచ్చేసరికి ఇలా పడిపోయి ఉంది, ఇది కూడా తీసేస్తానండి. అయిపోయింది, ఇది కూడా కలర్ వచ్చేసింది. చూడండి ఎంత పెద్ద సైజు, మంచి వాసన వస్తుందండి, జ్యూస్కి చాలా బాగుంటుంది ఇది. ఒకటి మొన్న రాలిపోయింది, జ్యూస్ చేశానండి, మోసమీ జ్యూస్ చాలా బాగుంది. ఇగో ఇవి కూడా జ్యూస్కి చాలా బాగుంటుందండి, పెద్ద సైజు కదా, చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చెట్టు అండి, చూడండి ఈ చెట్టు చూడండి, చిన్న మొక్కే, చాలా చిన్న మొక్క, 4 పూసాయండి, ఒకటి ఏమైందో తెలీదు. ఇదిగో ఒకటి మొన్న రాలిపోయింది అన్నాను కదా, పడిపోయింది కింద. ఇవి ఒక రెండు చాలా అన్నీ ఒకటే సైజ్ అండి, చెయ్యి కూడా పట్టట్లేదు, పట్టుకుందాన్న అమ్మమ్మ అసలు అవట్లే. ఇది ఒకటండి, మళ్ళీ మొక్కకి కొంచెం మట్టి లూజ్ చేసి మళ్ళీ కంపోస్ట్ అవన్నీ ఇవ్వాలండి, అప్పుడు మళ్ళీ బాగా చిగురు వచ్చి మళ్ళీ కాయలు కాస్తుందేమో చూడాలి. ఇంకా చిగురు అక్కడక్కడ వస్తుంది, పూత స్టార్ట్ అవుతుందేమోనండి, మరి చూడాలి. ఇది యాపిల్ బేరు, ఈ మొక్కకి ఆకు అంతా తీసానండి, ఆకు కొంచెం పురుగు పట్టినట్టు ఉంది, ఆకు అంతా చూడండి అలా కన్నాలు కన్నాలు పడిపోయింది, ఏదో పురుగు తినేసినట్టుంది. చూడండి ఈ చెట్టుకి జాంకాయ తెంపాను కదా ఒకటి, ఇది కూడా రెడీ అయిపోయిందండి, కట్ చేసేద్దాం. చూడండి చాలా స్వీట్గా ఉంటుంది ఈ జాంకాయ కూడా.
అక్కడక్కడ టమాటాలు ఉన్నాయండి. టమాటాలు కూడా కట్ చేస్తాను. టమాటాలు ఉన్నాయి. ఇదిగో అక్కడ ఇవన్నీ టమాటాలు అక్కడక్కడ ఉన్నాయి. ఈ చెట్టుకి కూడా ఇంకా ఈ సైజు పెరగాలండి. ఇంకా చిన్న చిన్న ఉన్నాయి ఎక్కువగా. ఇవి ఒక్కటైతే కట్ చేసేస్తాను. ఇది బాగా కలర్ వచ్చింది చూడండి, అంత బాగా కలర్ వచ్చింది. ఇది ఇంకా కలర్ వస్తుందండి. తీసేసినా పర్లేదు, కలర్ వచ్చేస్తుంది బయట ఉంచిన. ఇంకా ఉన్నాయి. ఈ వంకాయ ఇప్పుడే తెంపేశానండి. ఇంకా చిన్న చిన్న ఇంకా చిన్న పిందులు ఉన్నాయి. ఇది కొత్త మొక్క అండి. ఇది కొంచెం పెస్ట్ తెల్లగా అయిపోయిందండి. మొక్క అంతా చిన్న చిన్న చుక్కల్లా వచ్చింది. నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలండి. పూత అయితే ఎక్కువే ఉంది. అదిగో పూత చాలా ఎక్కువ ఉంది చూడండి, ఎంత బాగా వచ్చింది ఈ చెట్టుదే. ఫ్రిడ్జ్లో ఇంకా ఉన్నాయి. మొన్న కోసానండి. ఒక ఆరో ఎన్నో ఉన్నాయి ఈ సైజు. కర్రీకి సరిపోద్ది. ములంకాడ ఈ వంకాయలు కలిపి కర్రీ వండితే చాలా బాగుంటుందండి. ములంకాడ వంకాయ టమాటా వేసి కర్రీ వండుతాను ఈరోజు. ఏటండి అంజూరు మొన్న కోసాను కదా, ఇక ఇది కూడా పండైపోయింది. తీసేయాలండి. ఇది కూడా చూడండి ఎంత బాగా పండైందో. చాలా స్వీట్గా ఉంది కదా, మొన్న చెప్పాను కదా చాలా బాగుంటుందండి అంజూరు. చాలా చాలా స్వీట్గా ఉండి చాలా టేస్టీగా ఉందండి. చూసారా ఇంకా ఈ చిన్న ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఇంకో మొక్క కొనుక్కోవాలండి. ఒకటే ఉంది అంజూరు, ఇంకో మొక్క కొనాలి నేను. మొక్కలకి నీళ్ళు పోస్తూ మీతో మాట్లాడుతూ చేసిన హార్వెస్ట్ అండి ఇది. ఇంకా కొన్ని మొక్కలకి నీళ్ళు వెయ్యాలి. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.